ఎందుకంటే గత 25 రోజులుగా నేను ఈ తిరుపతి ఇష్యూ మీద నేను అభ్యర్థికి సహకరించకపోవడంపై కళ్యాణ్ గారు ఆరాధిస్తారు, అన్ని వివరాలు వివరించాను. ఖచ్చితంగా రేపటి నుంచి అభ్యర్థి ప్రచారంలో నేను పాల్గొమన్నారు, ప్రచారంలో పాల్గొంటున్నాను. అభ్యర్థి విజయానికి గిఫ్ట్ గా పవన్ కళ్యాణ్ గారికి ఇస్తా అని చెప్పి కూడా హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి అన్ని డేటా ఉంది, తిరుపతిలో ఏం జరుగుతుందన్న ప్రతి డేటా ఆయన చేతిలో ఉంది. తిరుపతిలో ఎలా ఉంది పార్టీ పరిస్థితి, తిరుపతిలో అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉంది, ప్రతి ఒక్క మనిషి అప్డేట్ పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో ఉంది. కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆయనకి, ప్రతి విషయం ఆయనే చెప్పాడు, అన్ని మాకునే ఎక్కువ అని బాధ చేసింది. కాబట్టి ఒకటి ఆయన చెప్పినట్టు మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు హామీ మాకంత ఇచ్చారు. కాబట్టి మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారి మనుషులుగా ఎప్పటిలాగే కలిసి పెలిసి పనిచేస్తాం. రేపటి నుంచి ఆర్ఎన్ఎస్ శ్రీనివాస గారి ప్రచారంలో నేను పాల్గొంటున్నాను. అదేవిధంగా మా అందరి భవిష్యత్తు కూడా పవన్ కళ్యాణ్ గారు నేను భరోసా నేనున్నాను అని భుజం తట్టి నన్ను పంపించారు.